నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని 16 పంచాయతీలకు సంబంధించి ట్రైసైకిళ్లను వరికోత మిషన్లను వితరణ కార్యక్రమం బోగోలు మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరై వరికోత మిషన్తో పాటు తడి చెత్త పొడి చెత్త యంత్రాలను వితరణ చేశారు. అయిపోయింది వారు చేసిన సేవకి ప్రతిఫలంగా ఈరోజు అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భూగోళ మండలంలో రైతాంగానికి మంచి చేయగా అని ఈరోజు కొన్ని గ్రూపులకి ఈ హార్వెస్టింగ్ మిషన్స్ పంపిణీ, అదేవిధంగా ఈ పంచాయతీలో పరిశుభ్రంగా ఉంటాయని దానికి సంబంధించి బైసైకల్స్ పంపిణీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. దీనివలన తప్పకుండా బోగోలు మండలం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాంట్లో తడి చేత పొడి చేత బయోకెమికల్ ఇవన్నీ కూడా అప్లికేషన్ చేసి ఇచ్చేదానికి అనుగుణంగా ఈ వెహికల్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకొని పోగా ఏ విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి పెద్దకి ఇచ్చిన వాగ్దానాలు చేయాలని దాని మీద ఉన్నారు. ఈరోజు మేమంతా కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతున్నాం. అదేవిధంగా మండగాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ రెండు సంవత్సరాలు కూడా వాటికి సంబంధించినవన్నీ కూడా కనుక్కొని వాటిని కూడా వీగంత వరకు కంప్లీట్ చేయడానికి ముందుంటాం. అదేవిధంగా భోగోలు మండలంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ముఖ్యంగా ఆగోపి హైవే క్రాసింగ్ కాడ ఈ మధ్య ఆ రిపేర్స్ కూడా వచ్చి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. దానికి సంబంధించి సీఎం గారు మొన్న పిఎం గారిని కలిసినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఎటువంటి ఆగోపిస్ క్రాసింగ్స్ ఇంకా 17 ఉన్నాయి, వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని రైల్వేస్కి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా మన భోగోవిధి కూడా ఈరోజు తొందరగా డెసిషన్ తీసుకుని దాన్ని కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి గటర్స్ కూడా మేము సీఎం గారికి ఇచ్చున్నాము. వీళ్ళతో తొందరగా ఆ రైల్వే క్రాసింగ్ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా రైల్వే అక్కడ చేయడమే ధ్యేయంగా కూడా పనిచేస్తాం. అంతేకాకుండా భోగోవికి సంబంధించి రైల్వే గార్డెన్ కూడా యూసేజ్ చేసేదానికి సీఎం గారికి ఆల్రెడీ గట్టర్ చూస్తున్నాయి. వాటి మీద కూడా మా ఎంపీస్ వాళ్ళందరూ కూడా కృషి చేస్తా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు ఇది రైతుల ప్రభుత్వం, అదేవిధంగా విద్యకి రైతాంగానికి హెల్త్కి ఏ విధంగా ప్రభుత్వం ముందు కొన్ని ఇబ్బంది కాకుండా చేయాలని ఈరోజు మన సీఎం గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకే వాటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నాదొక చిన్న మనవి. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే దున్నపోతు ఈనిందంటే దూడ కట్టేయండి అనే పరిస్థితి ఏర్పడింది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దున్నపోతు ఈనింది అంటే దూడ కట్టేయమంటామని కాకుండా దున్నపోతు ఏదిందా ఏంటం ఏందా దూడ కట్టేయటం ఏందా అని ప్రశ్నలు మీరు రావాలా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఎక్కడా అవినీతికి తావివ్వకుండా ఎక్కడా కూడా లంచాలకు తావిపోకుండా ప్రతి ఒక్క విషయం ఆయన నవరత్నాల్లో ఏవైతే చెప్పాడో అవి చేసుకుంటూ పోతూ ఉంటే పని లేక వాళ్ళని ఎవరు పట్టించుకోరు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు పకటి వేషగాడు వేషాలు వేసుకొని అనేక అవాకులు చవాకులు పేలటం మనం చూస్తున్నాం. నిన్నో మొన్న చూసాం భూగోళ్ళో, పాపం రైతుల మీద ప్రేమ ఎక్కువైపోయింది తెలుగుదేశం నాయకులకి. రైతులు అల్లాడిపోతున్నారు, రైతులు దగా చేస్తున్నారు, రైతులు మోసపోతున్నారని చెప్పి తెలుగుదేశం నాయకులు చెప్పడం జరిగింది. అయ్యా మీ హయాంలో ఎప్పుడైనా 4.5 పుట్టి 5 పుట్లు పండినయా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నేరుగా ఆర్బీకేలకు వెళ్ళి ఎవరైతే రైతులు ఉన్నారో, ఓపిక ఉన్న రైతులు, ఓపిక లేకుండా బయట దళారీలకు అమ్ముకుంటే మేమేమి చేయలేము. ఈ మండలంలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రతి కొనుగోలు కేంద్రంలో అటు వ్యవసాయ శాఖ వారైతేనేమి, పీపీసీలకు సంబంధించిన వారైతే మాత్రం ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మేము ముందుగా ఈ క్రాప్ చేయించుకున్న తర్వాత మేము ఈరోజు వరకు వస్తున్నాము అని అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఓపెన్ ఇస్తున్నారు, అవి తీసుకెళ్లి పీపీసీలో అప్లోడ్ చేయించుకొని బిల్లులు గుడ్లు దొరుకుతుంది. అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పత్తి 12,400 అమ్ముతుంది, పచ్చిమిర్చి ఎక్కడా లేని రేటు అమ్ముతుంది. ఈ విధంగా రైతులు అసలు మిమ్మల్ని మర్చిపోయారు. రైతులు కోలాహలంగా వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ ధర వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటే, రైతులను దగా చేస్తున్నామని వాళ్ళు చెప్తే దాన్ని విన్న మీరు కూడా ఒకసారి ప్రశ్నించాలని చెప్పి మీడియా మిత్రులకు నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం చూసాం, ఇక్కడ ఎవరు కూడా కొత్త వాళ్ళు లేరు, అంతా కూడా అనుభవం కలిగిన వాళ్ళే. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, గత ప్రభుత్వంలో దళారులు ఏ విధంగా రైతులను మోసం చేశారు, గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాల్లో ఏ విధంగా డబ్బులు వసూలు చేశారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము మాట్లాడినా మేము